हेलो अंडी, वेलकम टू दीपा चंदूस किचन। क्रिस्पी क्रिस्पी आरटकाय फ्राई चूपिस्तुन्नानु। दानिकि कावाल्सिनवि वच्चि रेंडु पेद्द साइज आरटकायलु तीसुकोनि इला कट चेसि पेट्टुकुन्नानु। करिंपाकु, आयिल्, साल्ट्, पोपु दिनुसुलु, धनियाल पोडि, मिरपपोडि, शनगपिंडि, బొంబాయి రవ్వ, అల్లం పేస్ట్, ఇంగువ। అరటికాయ వచ్చి వాతం అంటారు కాబట్టి నేను ఇంగువ అయితే వేసాను। ప్రతిసారి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి ఇంట్లో ఫ్రైకి సరిపడ ఆయిల్ వేస్తున్నాను। ఆయిల్ వేడైంది, ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేస్తున్నాను। వేగే కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। పసుపు అయితే ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లోనే వేసాను కాబట్టి కొద్దిగా వేస్తున్నాను। అల్లం పేస్ట్ కూడా వేగింది, కరికాయలు వేస్తున్నాను। ఇప్పుడు దీంట్లో సరిపడ ఇంగువ వేసుకొని తర్వాత కాయలు కలుపుకోండి। ఇవి కొద్దిగా ఎర్రగా వేగాలి, కొద్దిగా ఎర్రగాయే కదండి। ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ అంత। ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను, ఒక స్పూన్ అంత। చూసారు కదండి, రెడ్డుగా అయ్యాయి కదా। ఇప్పుడు దీంట్లో కారం పొడి ఒక స్పూన్ వేస్తున్నాను, అలాగే శనగపిండి, తర్వాత బొంబాయి రవ్వ, ఈ మూడు వేసి బాగా వేయించుకోవాలి। ఇవి లాస్ట్లోనే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఈ పిండి మిరపొడి మాడిపోతే స్మెల్ బాగుండదు। ఈ పొడి లేసి బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక నిమిషం అట్లా స్టవ్ మీద పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే। ఎక్కువసేపు పెడితే మళ్ళీ మాడిపోతుంది। ఓకే అండి, క్రిస్పీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, అలాగే సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం। చూసారు కదా ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది। ఇది పప్పులోకి, సాంబార్కి, అన్నిటికీ సూపర్ ఉంటుంది, నిజంగానే చాలా బాగుంటుందండి। ట్రై చేయండి తప్పకుండా, అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి।
అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.